శ్రీమతి సత్య విజయ్ కుమార్ గారు బహునిష్ట కలిగిన హైందవ కుటుంబంలో జన్మించారు. యవ్వన ప్రాయంలో భయంకరమైన వ్యాధికి గురై మరణావస్థకు చేరుకున్న తరుణంలో ఆశ్చర్యకర రీతిలో ప్రభువును ఆశ్రయించి స్వస్థత పొందారు. తన తల్లి అయిన మేరీ రాఘవమ్మ గారి కన్నీటి ప్రార్థనా ఫలితంగా రక్షణ పొందుటయే కాకుండా దేవుని సేవకు తన జీవితాన్ని సమర్పించుకున్నారు. మద్రాసులోని హిందుస్థాన్ బైబిల్ కాలేజ్లో బైబిల్ ట్రైనింగ్ చేసి దేవుని వాక్యంను లోతుగా తెలుసుకున్నారు. కమ్యూనిస్టుగా జీవించి అద్భుత రీతిగా క్రీస్తును అంగీకరించి దేవుని సేవకు పిలువబడిన దైవజనులు అపోస్తల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారిచే దైవ చిత్తానుసారముగా 1979 అక్టోబర్ 17 పరిశుద్ధ వివాహంలో జతపరచబడినారు. వీరిద్దరూ కలిసి పరిశుద్ధాత్మ ప్రేరణచే 1980 సెప్టెంబర్ 1 రాజమండ్రిలో దేవుని సేవను ప్రారంభించారు. సిస్టర్ షెకీనా గ్లోరీ గారు, డాక్టర్ జాన్ వెస్లీ గారు, పాస్టర్ పాల్ ఇమ్మాన్యుయల్ గారు వీరికి దేవుడిచ్చిన సంతానం. ఇంటి పనులు, బిడ్డల బాధ్యతలు చూసుకుంటూ ఇంటింటికి తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకుల కొరకు కన్నీటితో ప్రార్థిస్తూ ఎందరో స్త్రీలను, వారి కుటుంబాలను దేవుని కొరకు సంపాదించారు. ఒకసారి ఒక స్త్రీకి దేవుని సువార్తను చెప్పుతుండగా క్రీస్తును ద్వేషిస్తూ పేడనీళ్లను విసిరినప్పటికీ ఆమెను ఏమాత్రమూ దూషింపక మౌనముగా సహించి ఆమె కొరకు మరింత భారముగా ప్రార్థించారు. సంఘ స్థాపనలో, సువార్త సేవలో తన భర్త అయిన దైవజనులు అపోస్తల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారికి ఎంతో సహకరించేవారు. అనేకసార్లు నిద్రాహారాలు కరువైనను, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎదురైనను దేవుని మీద చంటి పిల్లలా ఆధారపడుతూ మోకాళ్ల మీద ప్రార్థించేవారు. అనేక గొప్ప కార్యాలను ప్రార్థన ద్వారా దేవుని నుండి పొందుకునేవారు. తన ముగ్గురు బిడ్డలను దేవుని యందు భయభక్తులలో పెంచి దేవుని సేవ కొరకు సిద్ధపరిచారు. వారు తమ తమ కుటుంబాలతో దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతూ ప్రపంచానికి ఎంతో దీవెనకరంగా ఉండుట మనమందరమూ ప్రత్యక్షంగా చూస్తున్నాము కదా. సంఘములో ప్రతి ఒక్కరికి ఆత్మీయ తల్లిగా ప్రేమను అందిస్తూ ఆత్మ సంబంధమైన విషయాల్లో కొందరిని హెచ్చరిస్తూ వేలాది కుటుంబాలకు దీవెనకరంగా మారారు. దేవుడు వీరిని ప్రేమించి మంచి అల్లుడైన రెవరెండ్ కాలెబ్ గారిని, కుమార్తెల వంటి ప్రేమ కలిగిన ఇద్దరు కోడళ్ళు సిస్టర్ బ్లెస్సీ సెలా గారిని, సిస్టర్ నిస్సీ పాల్ గారిని కానుకగా అందించారు. అక్సా ట్రైఫీనా, ఈథన్ స్టాన్లీ, ధన్యా ట్రైఫోజా, నిత్యా జస్లిన్, ప్రశస్త జోయనా, శ్రేష్ట జాయ్సీ, జోసెఫ్ ఆశ్రయ్ అను మనుమరాలు మరియు మనమలను దేవుడు అనుగ్రహించారు. ఎంతటి కష్టంలో ఉన్న వారినైనను ప్రేమతో ఆదరించడం, నిరాడంబరత, నిక్కచ్చి స్వభావం, ముక్కుసూటిగా మాట్లాడడం, క్రమశిక్షణతో కూడిన విధానం ఆత్మీయ తల్లిగారి ప్రత్యేకతలు. ఎన్నో అనారోగ్యాలు, గాఢాంధకార లోయలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడే వీరి పక్షముగా ఉండి ఆదుకున్నారు. 2019 ఒక భయంకర ప్రాణాపాయ స్థితికి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలైనప్పుడు అద్భుత రీతిగా దేవుడు లేవనెత్తి స్వస్థపరిచాడు. ప్రేమగల కూతురుగా, గుణవతి అయిన భార్యగా, భక్తిగల తల్లిగా, మాదిరికరమైన సేవకురాలుగా, దీవెనకరమైన అమ్మమ్మ నానమ్మగా, ఎన్నో వేల మందికి ఆత్మీయ తల్లిగా శ్రీమతి సత్యా విజయ్ కుమార్ గారిని మన ముందుంచిన దేవాది దేవునికి మనమంతా కోట్ల కొలది స్తోత్రములు చెల్లింపవలసిన వారము. ఇంతవరకు అద్భుతంగా కాపాడి ఆత్మీయ వరములతో నింపి తన మహిమ కొరకు వాడుకుంటూ మరి ఒక నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపచేసిన ప్రభు రానున్న సంవత్సరాలలో మరి ఎక్కువగా దేవుని చేతిలో వాడబడి అనేక ఆత్మలకు దీవెనకరంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా ప్రార్థిద్దాం.